ఎలా చూపించమ్మా మళ్ళీ చదువుకోవాలగా ఆ ఇది మా నాన్నగారు ఇది మా అమ్మ నేను అప్పుడు అమ్మ కడుపులో ఉన్నా ఇది తీసినప్పుడు నా కార్ నెల్లు ఇది కాస్త పెద్దయ్యాక తీసింది ఇది అమెరికా నుంచి వచ్చింది అమెరికా నుంచా ఆ ఇది మీరా ఈడుస్తోంది మీరా పుట్టినరోజు సైకిల్ కొనిపెట్టారు మరి ఈవిడెవరు అన్ని ఫోటోల్లోనూ ఉందే ఆవిడ కెమెరా చూస్తే చాలు పరిగెత్తుకొస్తుంది ఆవిడ పేరు నాకు తెలియదు కానీ అందరూ ఆయా అని పిలిచేవారు ఓ జమీందార్ దగ్గర ఓ గుర్రం ఉంది ఆ గుర్రం సరిగ్గా పరిగెడ్డం లేదని డాక్టర్ దానికి రెండు ఇంజక్షన్ రాసిచ్చాడు జమీందారేమో ఆ గుర్రానికి ఓ ఇంజక్షన్ చేశాడు ఇహ చూసుకో అదే పరుగు ఆ గుర్రం అలా పరిగెడుతుందని జమీందారు కల్లో కూడా అనుకోలేదు ఆయనకేం తెలుసు అది ఇంజక్షన్ మహిమని దేనికి దానికి అది అలా పరిగెత్తేసరికి ఎవరు పట్టుకోగలరు జమీందారు గారు కళ్ళప్పగించారు ఏం చేయగలడు ఆయన దగ్గర ఇంకో ఇంజక్షన్ ఉంది దేనికి ఆ ఇంజక్షన్ తన చేతికి చేసుకున్నాడు పరుగో పరుగో మహిమా వెళ్ళి పని చెయ్యండి రా సోవరిపోతులు అయ్యా అమ్మా అయ్యగారి బట్టలు ఇస్త్రీ చెయ్యి బ్రెడ్ వాడు వస్తారండి బ్రెడ్లు తీసుకో అలాగే అలాగే మిమ్మల్ని దేవాలయం దగ్గర వదిలేస్తాను వచ్చేటప్పుడు మీ అంతా మీరే రావాలి అలాగేనండి రండి త్వరగా ఎక్కండి రాదలేస్తే పాలివ్వడం మర్చిపోకే అలాగే అలాగే టాటా టాటా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ గేట్లో నుంచి రావద్దన్నానా అలాగే అండి ఇంకోటి ఇవ్వు అమ్మా మన ఇంట్లో పని అవను ఉంటే చెప్పండి అమ్మా ఏ ఇప్పుడు చేస్తున్నది పని కాదా మా బేకరీ ఓనరు రేపటి నుంచి పనిలోకి రావద్దన్నాడమ్మా సరే వారం పోయాక కనపడు అమ్మా అమ్మా నా బంగారు తల్లి ఓ మీరా మా అబ్బాయిలమ్మా ఎలా ఉన్నారా పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారు ఈ నెల జీతం ఇంకా ఇవ్వలేదా మొన్న ఉదయం ఇచ్చారు ఇందా పదరా ఇదిగో చూడు వచ్చే మంగళవారం మన ఇంటికి వస్తాను కోడలతో చెప్పు మార్వడి దగ్గర నా నగలు విడిపించమని అమ్మగారు ఓసారి మా ఇంటికి వెళ్ళొస్తాను అలాగే చీకటి పడకుండా వచ్చే బస్సులో వచ్చేటప్పుడు జాగ్రత్త అలాగే అలాగే వచ్చేస్తాను వచ్చేస్తాను జాగ్రత్తగా ఆడుకోండి ఒక్కరోజు సెలవు మీద వెళితే ఎక్కడి వాళ్ళు అక్కడే నిద్ర లేలే వెళ్ళా ఏమయ్యా తోటమాలి మొహం అలా రుసరుసలాడుతుంది ఆ ముంగిసుకల్లో నిన్ను పిలిచి నాలుగు తిడితే నీ మొహం రొసరసలాడుద్ది ముంగిస ఎవరయ్యా నిన్ను తిట్టింది ఇంకెవరు తిడతారు ఇంటికల ఆయన ఊరికే మండిపడతాడు ఏమిటి అయ్యగారు తిట్టారా నిన్ను కాకపోతే ఇంకెవరు ఇదేమన్నా పూల తోట లేక అడివే అంటాడు మొక్కలు కత్తిరించట్లేదు ఎక్కడ చెత్త ఉందో అక్కడే ఉందని తిడతాడు నన్ను అడిగితే ముందు ఆయన తెగవాగుడి నాలుగు నీ కత్తిరించి పారేయాలి ఆ వాగుడికే నెత్తి మీద నాలుగింటుకులు ఊడిపోయాయి ఇంకా ఏమంటాడు ఇంకేమంటాడు ఏంటి తోట పని చేయడం కూడా నాకు నేర్పించాలా ఇక్కడ పని చేయడం కంటే అడుగుతాను మేలు ఈ పని వద్దు గినవద్దు మానేస్తాను ముంగిసనా మూర్ఖున్నా ప్రతి నెల మీకు టెన్షన్గా జీతమిస్తే ముంగిసినా నేను నా తెగవాగుడికి నా నెత్తి మీద ఉన్న వెంట్రుకలు నాలుగు ఊడిపోయాయా
నా నాలుకను కత్తిరించి పారేయాలట. ఏ మాట్లాడు, నీ మాట పలుకు పడిపోయిందా? నిన్న నోటుకొచ్చినట్టు మాట్లాడవాడు కదా. ఏ అయ్యా? అవునమ్మా, నోరు కాదది, తాటి పట్టే. నోరు తెరమే. తప్పేనండి, పొరపాటున మాట మిగిలాను. మళ్ళీ తమ గురించి ఒక్క మాట మాట్లాడను. పొట్ట కొట్టకండి అయ్యా, క్షమించండి అయ్యా. ఇంకోసారి నువ్వు ఇలా వాగేవని తెలిస్తే వెంటనే పళ్ళని తీసేస్తాను. ఏమిటి, వెళ్ళి కండి చేస్తాం. బుద్ధి లేదు, చిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావా? వస్తున్నానమ్మా, వస్తున్నా. ఎక్కడికెళ్ళావు? ఇక్కడే ఉన్నాను. నువ్వు రాత్రి నా దగ్గరే ఉన్నావా? ఇంకెక్కడమ్మా, నీ దగ్గరే పడుకున్నా. పళ్ళు మూసుకున్నా తెచ్చుకున్నా? మా రాధమ్మ నిద్రపోతుంటే నేను నిద్రపోతానా? ఓ పెద్ద కత్తి చేతితో పట్టుకుని నీకు కాపలా కాస్తున్నాను. దొంగలెవరైనా నిన్ను బెదిరిస్తే నేను ఊరుకుంటానా? నరికి పారేస్తాను. ఏది ఆ కత్తి? అది కింద పెట్టేద్దామనే వెళ్ళాను. కింద? ఒకసారి ఆ కత్తి తీసుకొచ్చి చూపించా? వద్దమ్మా, వద్దు. చిన్నపిల్లలు కత్తులు ముట్టుకోకూడదు. నువ్వు పెద్ద అవుతావుగా, ఈ బీరువా అంత ఎత్తి ఎదుగుతావు, అప్పుడు చూద్దు గాని. అది మరంత ఎత్తి ఎదిగితే అప్పుడు నువ్వెందుకు? నేనే వెళ్ళి తీసుకుంటా. మరి నువ్వు ఇలా పక్క మీదే నిద్రపోతుంటే పెద్ద ఎలా అవుతావు? అందుకని తొందరగా లేచి పాలు తాగు. ఆదివారం నువ్వు తొందరగా లేచావు కదా, అందుకని ఇంత పెద్దదానివయ్యావు కదూ. తాగు తాగు. చుక్ 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 చుక్కు చుక్కు బండి, చలాకి బండి, చిక్కు చుక్కు బండి, చలాకి బండి, చుక్ 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 చుక్. బెంగళూరు స్టేషన్ వచ్చేసింది. అది ఇంజిన్ కడుపు వేడెక్కింది, నీళ్లు పోస్తున్నారు. తలనొప్పిగా ఉంది, ముందు స్టేషన్ లో మందు కొన్నాను. ఆ మందు ఊళ్ళో దొరుకుతుందా? దాతిగారు, మందు ఉంది, మా అయ్యకి తలనొప్పిగా ఉంది. నా బంగారం, డాక్టర్ గారు మందు ఇవ్వండి. డాక్టర్ గారు మందు ఇచ్చారు. మనం స్టేషన్కి వెళ్ళిపోదామా? ఆయా కాసేపు ఆకుందామా? వద్దు, ఇంకా ఆడకూడదు. ఆడితే అక్కడి నుంచి బూచాడు వస్తాడు. ఇది మన ఇల్లు, ఇంటికొచ్చేసాం. ఇంత బుల్లిదా? లోపలికి వెళ్దాంరా. ఇప్పుడు రాధమ్మకు పాలు కావాలిగా, పాలు తాగు. కొంచెం అన్నం తిను. ఇది లడ్డు. నమస్కారం. నమస్కారం. మంచిది. నమస్కారం. ఆయా పాయింటి రావు? ఇప్పుడే వస్తా. వస్తున్నా. వచ్చేసా? వచ్చేసాను. ఇదేంటి బజ్జీ? ఇంకేం చేసావు? లడ్డు. ఇంకేం వంట చేసావు? ఇంకా చాలా చేశా. మరి నాకు పెట్టవా? లడ్డు పెట్టుమ్మా. ఇవ్వమ్మా. ఇవ్వగా తీసుకో. ఇవ్వమ్మా. మంచినీళ్ళ తాగు. మంచినీళ్ళ. చాలు, నేను మీ ఇంటికి వస్తా. సరే రా, మా ఇంటికి రా. రా, రావాలి. రండి రండి, కూర్చోండి. చాలా రాత్రి అయింది కదా, నిద్రపో. నిజంగా నిద్రపోదమ్మా? కాదు కాదు, ఉత్తునే నిద్రపో.
ఆయా కాసేపు ఆకుందా? అయ్యయ్యో వద్దమ్మా, చాలాసేపు ఆడుకున్నాగా, ఇప్పుడు నిద్రపో, లేదంటే భూతుడు వచ్చేసాడు అక్కడి నుంచి. పడుకో. ఒక కథ చెప్తాను. ఏ, ఓ నల్లటి కోతి పిల్ల ఒకరోజు పాలల్లో పడింది. తెల్లగా మారిపోయింది, భలే తెలుపు. దాన్ను రాకుమారి పెళ్ళాడింది. పెళ్లి సమయంలో దాని మీద నీళ్లు పోశారు, తెల్ల రంగంతా పోయింది. వెంటనే ఆ కోతిని తరిమేశారు. బట్టలు ఉతికేవాడికి దానిమీద జాలేసి ఆ కోతిని తీసుకెళ్ళి బండ మీద ఉతికి ఇస్త్రీ చేస్తే మళ్ళీ తెల్లగా అయిపోయింది. వెంటనే రాకుమారికి మళ్ళీ దానిమీద ప్రేమొచ్చి కలకాలం రాజ్యం ఏలారు. బచ్చో బచ్చో, బచ్చో తల్లి బచ్చో. కోడంతో చెప్పు, ఈసారైనా మార్వాడి దగ్గర నగలు విడిపించమని. అలాగే. జీతం ఇచ్చారా? ఆ ఇచ్చారు నాయనా, ఇచ్చారు. ఇందా రారా. ఆయా, ఏమిటి ప్రతిమాసం జీతం అడిగిస్తుంటావు? ఏం చేయనమ్మగారు, 9 నెలలు వాళ్లను మూసి కన్నాను. అది చాలదని ఇంకా రుణం తీరుస్తున్నాను. వాళ్ళ నేను సైదాపేట రౌడీలంటాను. ఏమైంది? ఏమైంది నాయనా, ఏమైంది? వాణ్ణి మాస్టర్ కొట్టారు. ఈ దెబ్బ ముందే ఉంది కదరా, దాని మీదే మళ్ళీ కొట్టాడు. ఆ మాస్టర్కి ఎన్నిసార్లు చెప్పాను, చీటికి మాటికి పిల్లల మీద చేయి చేసుకోవద్దు అని. ఆయా, మాస్టర్తో ఎంత చెప్పినా మానటం లేదు. బతిమల్లా వినటం లేదు. ఆయా, పావలా కావాలి ఇస్తావా? డబ్బులు కావాలంటే మీ అమ్మని అడగండి, నన్ను కాదు. ఆయా ఆయా, డబ్బులు ఇస్తే ఆయింట్మెంట్ కొంటాం, రేపు మళ్ళీ కొడతాడుగా. మళ్ళీ కొడతాడా? ఈసారి కొడితే జీతం ఇద్దని అమ్మతో చెప్తాం. ఎందుకురా? డబ్బులు ఇవ్వాయా? ఇవ్వాయా? త్వరగా త్వరగా ఇవ్వాయా? తొందరగా. ఏం పిల్లలు! ఇప్పుడు చరిత్ర పుస్తకాలు తీయండి. అధ్యాయం 12, 20వ పేజీ. వాస్కోడిగామ పెద్ద నావికుడు. అతను ప్రయాణిస్తూ కాలికట్ వెళ్ళాడు. ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళరు, అది కింద పడై. ఏది ఈ బెత్తమా? ఆ బెత్తమే. పాఠం చెప్పడం అంటే నోటితో, బెత్తంతో కాదు. చూడు మాస్టరు, మా పిల్లలకి మీరు బెత్తంతో పాఠం చెప్పకండి. వాళ్ళే మామూలు పిల్లలు కాదు, దేవతలండి, దేవతలు. నేను మళ్ళీ వాళ్ళ మీద ఇంకోసారి బెత్తం ప్రయోగించారో మా అయ్యగారితో చెప్పి జైల్లో వేయిస్తాను, తెలిసిందా? ఇదెవరికి? మాస్టర్కి. ఏం అక్కర్లేదు, తీసుకెళ్ళు. కొట్టకపోతే జీతం ఇవ్వరా? ఎలా కొడతారో చూస్తాను. పాఠం ప్రారంభించండి. ఇప్పుడు ఇప్పుడు మనం చరిత్ర కాదు ఇంగ్లీష్ మొదలెడదాం. పుస్తకాలు తీయండి. పేజీ నంబర్ 16. ఆయా ఆయా. ఏమ్మా? సాయంత్రం చీకటి పడకుండా వచ్చేయి. అలాగేమ్మా, 5 గంటలకే బస్సు ఎక్కుతాను. తొందరగా వచ్చేయి. రాధకి పాలు వేడి చేసి ఉంచాను, లేవగానే ఇవ్వండి. సరే, వెళ్ళొస్తాను. ఇంతవరకు రాలేదు. రాజారాం, ఇవాళకి నువ్వు వంట చెయ్యి. ఉప్పు కాస్త చూసి వేయి. అమ్మగారు, నేనా? ఇంకెవరు చేస్తారు? మిమ్మల్ని పెట్టుకుని దేనికి? 8 కావస్తుంది, ఎప్పుడు వస్తుందో ఏమిటో. ఎవరికి తెలుసు ఏ బస్సులో వెళ్ళిందో, ఏ బస్సులో తిరిగి వస్తుందో? అమ్మాయని
అప్పుడు ఈ గుర్ర వెనకాల గాడిద పరిగెత్తింది. గుర్ర వెనకాల గాడిద పరిగెత్తింది. ఎక్కడే ఉండు అమ్మగారు. ఆయా వచ్చేసింది, ఆయా వచ్చేసింది, ఆయా వచ్చేసింది, ఆయా వచ్చేసింది, ఆయా వచ్చేసింది. మూడు రోజులైంది, అంత రాజకార్యాలు ఏమిటో? ఇంకెప్పుడు నీకు సెలవు ఇవ్వను. అయ్యే, అంత పని చేయడం ఇష్టం లేకపోతే చెప్పొచ్చుగా, ఎక్కడికి వెళ్ళే విన్నాళ్ళు? అరే నవ్వెందుకు మహారాణి, ఏమన్నా నవ్వుతున్నావు? మళ్ళీ వచ్చాడు. ఎవరు ఎవరు మళ్ళీ వచ్చింది? మా ముసలాడు. ఎవరా ముసలాడు? అమ్మగారు నా నోటితో ఆ పేరు ఎలా చెప్పను? ఓహో మీ ఆయన. అవునమ్మగారు, నేను ఇంటికి వెళ్ళేసరికి మా ఓడు వాకిట్లో కూర్చొని ఉన్నాడు. నన్ను చూసి ఇంకెప్పుడు ఎక్కడికి వెళ్ళనన్నాడు. నాకు పరమానందం అయిపోయింది. నీ దగ్గరే ఉంటాను, నా మంచి చెడ్డ నీదే, మనకు మనమే అన్నాడు. బయట బండి దగ్గర నుంచున్నాడు. అతగాని రమ్మన్నాండి. అక్కడే నుంచున్నావే, అమ్మగారిని పలకరించు. మా సంటిదాన్ని తీసుకెళ్తాను. సంటిదా? సంటిదా? సంటిదెవరు? ముద్దుగా పిలుస్తాడు సంటిదని. ఓహో, మా సంటిది నా దగ్గరే ఉండాలి. అది వచ్చి వంట చేసి మంచి చెడ్డ చూడాలి. ఆయా, అయితే నువ్వు ఇక్కడి నుంచి వెళ్తానంటావా? అమ్మగారు, 10 ఏళ్ల ముందు అతగాడు సిలోను వెళ్ళిపోయాడు. టీ తోటలో పనిచేసేవాడంట. వయసు అయింది కదా, ఇక్కడికొచ్చేశాడు. ఇక ఆయన మంచి చెడ్డానే చూసుకోవాలి కదమ్మా. అయితే నువ్వు తప్పకుండా వెళ్ళు. అలాగేమ్మా. అప్పుడప్పుడు వచ్చి పిల్లల్ని చూస్తూ ఉండు. అలాగే అమ్మా, వెళ్ళొస్తాను. నమస్కారం. వెళ్ళొస్తానమ్మా. నా బంగారు తల్లి రాధన్నది ఇంకా పడుకునుందా? చూసొస్తా. మంచిది. రాధా, రాధమ్మా, ఇంకా నిద్రపోతే ఎలా అమ్మా? బయటికి రా, తలుపు తీయి. రాధా, రాధా. ఓ, ఇక్కడ కూర్చున్నావా? నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను తల్లి. బయటికి రా తల్లి. అవునమ్మా, మరీ ముసలాడు కదా. ఎలా అంటే ఇక్కడ నేనున్నానని ధైర్యంగా తలుపు తెరుచుకొచ్చాడు. నన్ను తనతో తీసుకెళ్తాడు మా ఇంటికి. ఎప్పుడైనా బయటికి రా. సరేనమ్మా.